జై సరాజతి వారికి. అంబేద్కర్ ఈ దేశంలోనే స్వాతంత్రం గురించి పోరాడిన గాంధీ ఉన్నాడు, ఈ దేశంలోనే మొదటి ప్రధాని ఉన్నాడు, ఈ దేశంలో రాష్ట్రపతులు ఉన్నారు, ఈ దేశంలో గత ప్రధానమంత్రులు ఉన్నారు, స్వర్గీయులు ఉన్నారు, ఇప్పుడున్నారు. కానీ స్వాతంత్రం గురించి కొట్లాడితే గాంధీ గురించి చెప్తారు. కానీ అదే స్వాతంత్ర పోరాటంలో రెండు పేర్లు మాత్రమే నిలబడతాయి. ఈ దేశం నుంచి నిలబడేటి రెండు పేర్లు మాత్రమే నిలబడుతుంది. ఒకటి స్వాతంత్ర పోరాటంలో గాంధీ పేరు నిలబడుతుంది, దళితులకు రిజర్వేషన్లు కావాలనే పేరు మాత్రం ఒక అంబేద్కర్కి వినబడుతుంది. దేశం మొత్తంలో అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి, దేశం మొత్తంలో గాంధీ విగ్రహాలు ఉంటాయి. దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో ఏ యూనివర్సిటీని చూసుకున్నా అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి. దేశం మొత్తంలో అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి, ప్రపంచంలో అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి. కానీ మాలలు కానీ మాదిగలు కానీ విటికిలు పెట్టుకుంటే అంబేద్కర్ అవమానపరచేది ఎవరు? కానీ అంబేద్కర్ మించిన నాయకుడు ఈ దేశంలో లేడు, పుట్టలేదు కూడా, పుట్టడు కూడా. కానీ అంబేద్కర్ అవమానపరిచే బిడిగిలు పెట్టుకోవద్దు ఎవరు కూడా. వెంకటసాయ ఎవరే? అంబేద్కర్ ఇచ్చే భిక్షతో రిజర్వేషన్లతో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన సంపాదించే సంపాదనతో కోట్లు సంపాదించుకున్నా ఆయన ఇచ్చే రిజర్వేషన్లతో. వెంకటసాయ ఎవరే? అంబేద్కర్ అవమానపరుస్తారా మాలమానాన్ని బిడిగి పెట్టుకొని? అంబేద్కర్ అవమానపరుస్తారా? వెంకటసాయ ఫోటో ఇంత పెద్ద చేసి అంబేద్కర్ ఫోటో కింద సిల్ అవుతారా? ఏ మాలలైనా మాదిగలైనా అంబేద్కర్ అవమానపరచదు. మాలని మిటికి పెట్టుకో, మాదిగల మిటికి పెట్టుకో. కానీ అంబేద్కర్ ఫోటో చిన్న చిన్న వేసి వెంకటసాయ ఫోటో పెద్ద చేస్తారా? ఇదా మీ మిటిలో మీ సంబోధం? ఇప్పుడు వచ్చిన సంబోధ ఉండారా? ఉంటే చెప్తూ ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంటే చెప్తూ ఇదా మీరు అంబేద్కర్ ఇచ్చేయండి వాళ్ళు. మీరు అంబేద్కర్ వారసత్వం ఇదా, అంబేద్కర్ అవమానపరిచే వారసత్వం తీసుకుంటారా? మీరు వెంకటసాయని అంబేద్కర్ పెద్దవారికి పోస్తారా? ఇదా మీరు నేర్చుకునే సభ, మాలల సభ పెట్టుకొని లక్షల మంది సభ పెట్టుకొని అంబేద్కర్ అవమానపరుస్తారా మీరు? వెంకటసాయ ఎవరు? రాజ్యాంగం రాయకపోతే, రాజ్యాంగం అంబేద్కర్ రాయకపోతే వెంకటసాయ ఎవరు? రాజ్యాంగ అంబేద్కర్ని అవమానపరిస్తే ఎవరు అవమానపరిచే ఊకం? అది వివేక వెంకటసాయ కావచ్చు, నాగరాజు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీ వాళ్ళ మిటికలు వ్యతిరేకిస్తలేం, వాళ్ళు మిటికి పెట్టుకోవచ్చు. అంబేద్కర్ గారు నిజంగా మన మధ్యలో చనిపోయిన రోజు ఇది. రియల్గా అంబేద్కర్ గారు పుట్టినరోజు తెలుసుకోవచ్చు, కానీ ఆ రోజు కొంతమందిగా తెలుసుకోవచ్చు, కానీ అంబేద్కర్ గారు చనిపోయిన రోజు దేశంలో ఉన్న దళితులందరూ కంఠశోకం పెట్టిన రోజు ఎక్కడన్నా ఉండట. అంబేద్కర్ చనిపోయిన రోజు ఆ రోజులలోనే ఆయన చనిపోయిన రోజు దాదాపు 500,000 మంది ఆ సెంటర్కు చేరుకున్నారంటే అంబేద్కర్ ఎంత శ్రమ చేసి ఉంటాడో మన అందరికీ తెలుసు. కానీ అంబేద్కర్ గారు వాళ్ళు చేసిన సేవ ఎట్లాంటిదంటే ఒక్కసారి చూడండి, ఆయన ఎంత మేధావో. మొదటి ప్రధానైనా నెహ్రూ గురించి ఎవరు మాట్లాడారు? మొదటి రాష్ట్రపతి అయినా సర్వపల్లి రాధాకృష్ణ గురించి ఎవరు మాట్లాడారు? ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన గాంధీ గురించి ఎవరు మాట్లాడారు? కానీ అంబేద్కర్ గురించి ఈ దేశంలో మాట్లాడతారు, ఇతర దేశాలలో మాట్లాడతారు, ఈ రాష్ట్రాలలో మాట్లాడతారు, ప్రతి ఊళ్ళో గాంధీ విగ్రహం కొలిచోట అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. ఎందుకుంటారంటే దళితులకు అంత సేవ చేశాడు కాబట్టి. ఈరోజు దళితులు తలెత్తుకుంటారంటే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు కాబట్టి. దళితులు ఈరోజు ఈ తెల్ల బట్టలు వేసుకొని ఈ రాజకీయ నాయకుల పక్క కూర్చుండాలంటే ఒక ప్రధానమంత్రి దగ్గర ఒక రాష్ట్రపతి అవుతున్నారంటే, రాష్ట్రపతి అవుతున్నాడు ఒక ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు అంటే రిజర్వేషన్లు ఉండడం వల్లనే ఈరోజు ఆయన ఆ రిజర్వేషన్లు సాధించిన అంబేద్కర్ ఈరోజు ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా మనకు దేవుడు అంటే దళితులకు ఎవరు? అంబేద్కర్. జై స్వరాజ. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా అంబేద్కర్కు నివాళులు అర్పించే క్రమంలో వాస్తవంగా ఇవాళ మాల మాదిగల యుద్ధం జరుగుతుంది. మరి యుద్ధంగా కాకుండా మాల మాదిగలు అందరూ కూడా సోదరభావంగా ఉండి కలిసి ఎస్సీ జాతి గురించి పోరాటం చేయవలసిన బాధ్యత మాల మాదిగల మీద ఉన్నదనేది మేము గుర్తు చేస్తున్నాం ఎంఆర్పిఎస్ నుంచి. అదే కాకుండా ఎంఆర్పిఎస్ అంటే సమాజానికి ఉపయోగపడేది, సమాజంలో ఏదైతే అవకతవకలు ఉన్నాయో, సమాజాన్ని ఎవరైతే నష్టపెడతారో
దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఎంఆర్పీఎస్ ఉన్నది. మరి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వాస్తవంగా మరి సామాజిక న్యాయం అని అంటే నిజంగా ఇది ఇది ఏదైతే ఉచిత వైద్యం దేశవ్యాప్తంగా కృష్ణమాదిగ పోరాటంతో గుండె జబ్బుల పోరాటంతో మరి సామాజిక న్యాయం సాధించగలిగినాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి మాదిగ సోదరులు ఏకమై మరి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కూడా అన్నదమ్ముల మాదిగ మాల మాదిగలు అందరూ కూడా కలుసుకొని మరి ముందుకొచ్చి కాంప్రమైజ్ అయ్యి ఏదైతే న్యాయం ధర్మం ఉన్నదో దాన్ని కట్టుబడి ఉండవలసిన బాధ్యత మాల సోదరుల మీద ఉన్నది, మాదిగ సోదరుల మీద ఉన్నది. మరి వాస్తవంగా సమాజానికి కృష్ణ మాదిగ సమాజానికి అవసరం. కృష్ణ మాదిగ అన్నట్టయినా సమాజానికి అవసరం. సమాజానికి ఎందుకు అవసరం అని అంటే వాస్తవంగా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ లేకపోతే వికలాంగుల పోరాటంలో కానీ పెన్షన్ విషయంలో కానీ మరి కృష్ణమాదిగ నాయకత్వాన్ని సాధించడం జరిగింది. భవిష్యత్తులో కూడా సమాజానికి కృష్ణమాదిగ అవసరం అనేది మన మాల మాదిగలు కానీ సమాజంగా ఆలోచించి ముందుకు పోల్చాలని అవసరం ఉన్నదని తెలియపరిచి అవకాశం ఇచ్చిన అన్నగారికి ఉద్యమ వందనాలు.